తృప్తి మనలోనే ఉంది. ఒక సంఘటన ఒకరికి ఆనందాన్ని మరొకరికి బాధను లేదా చికాకును కలిగిస్తుంది. అసలు ఆ మాటకొస్తే ఒక విషయం ఒకే వ్యక్తికి ఒకసారి ఆనందాన్ని మరొకసారి దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ కొందరు సుఖదుఖాలు సమంగా భావించి సంతృప్తిగా ఉంటారు. ఈశాన్యోపషిత్తు చెప్పేది కూడా అదే. ఈ విషయాన్ని బోధించటానికే దాసగను దీక్షిత్ ఇంటికి పంపి వారి పనిపిల్ల ద్వారా జ్ఞానోదయం కలిగించారు బాబా. ఒక పన్నిపిల్ల చిరిగిన చీర కట్టుకున్నప్పుడు సంతోషంగా ఆడుతూ పాడుతూనే ఉంది. కొత్త చీర కట్టుకున్నప్పుడు ఆనందంగానే ఉంది. మరునాడు అది పెట్టెలో పెట్టుకొని పాత చీర కట్టుకున్నప్పుడు ఉత్సాహంగానే ఉంది. అంటే ఆనందం విషాదాలు అనేవి వస్తువులతో లేదు, మన భావనలోనే ఉన్నాయి. కాకాసాహెబ్ దీక్షిత్తు పనిపిల్ల ద్వారా ప్రకటితమైన సత్యం ఏమిటంటే సర్వము భగవత్ ప్రసాదమే. ఎప్పుడేది దొరికితే దానిని సాయి ప్రసాదంగానే భావించాలి. అప్పుడిక పరమానందం తప్ప దుఃఖమనేది ఉండదు. ఈ జగత్తులోని ప్రతి అణువులోనూ ఆయన ఉన్నారు అని విశ్వసిస్తున్నప్పుడు మళ్ళీ కొన్నింటిని అసహించుకోవటము వద్దనుకోవటం తప్పు కదా. అందుచేత ఎక్కడికెక్కడికి తృప్తి చెందటం అలవర్చుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. జీవితమంతా ఆనందమయము అవుతుంది. మన మనసులో ఎక్కడైనా అసంతృప్తి మొదలైతే వెంటనే బాబాను నెత్తి తెచ్చుకుంటే ఆ వెలితి పూడిపోయి మనసు ఎంతో తృప్తిగా ఉంటుంది. తృప్తి